హలో గాయస్ నమస్తే సో నా వీడియోని చూడండి లైక్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అంతా అడుగుతున్నారు నన్ను అడ్వకేట్ అవ్వాలంటే ఏం చేయాలి ఎల్ఎల్బి చేయాలంటే ఏం చేయాలి అయితే దాని గురించే నేను ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను ఎల్ఎల్బి చేయాలంటే మీ దగ్గర డిగ్రీ ఉండాలి లేదంటే ఇంటర్ తర్వాత ఎల్ఎల్బి వచ్చేసి 5 ఇయర్ ఉంటుంది డిగ్రీ తర్వాత 3 ఇయర్స్ ఉంటుంది మీ ఇష్టం మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఇంటర్లో ఉన్నారనుకోండి మీరు 5 ఇయర్స్ చేయండి డిగ్రీలో ఉన్నారనుకోండి 3 ఇయర్స్ చేయండి అండ్ ఏంటంటే మీకు యూసేజ్ ఉంటుంది 5 ఇయర్స్ చేసినందుకు మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ ఉంటుంది దాంట్లో 10 సెమ్స్ ఉంటాయి ఇందులో వచ్చేసి 6 ఉంటాయి 3 ఇయర్స్లో అండ్ డిగ్రీ తర్వాత ఏ కోర్స్ తర్వాత చేయొచ్చు అని అడిగారు డిగ్రీలో బీకామ్ బీఏ బీఎడ్ బి ఏదైనా సరే మీకు బీఎస్సి ఏ గ్రూప్ ఉన్నా సరే డిగ్రీ చేశారనుకోండి మీరు ఎల్ఎల్బి చేయడానికి మీకు ఛాన్స్ ఉంటుంది అండ్ ఇంటర్లో మీకు ఏ గ్రూప్ ఉన్నా సరే మీరు ఇంటర్ తర్వాత కూడా ఎల్ఎల్బి చేయవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎల్ఎల్బి చేయాలంటే ఎంట్రన్స్ రాయాలి అది టీఎస్ లా సెట్ మన దగ్గర తెలంగాణ స్టేట్ లా సెట్ రాయాలి ఆ లా సెట్లో మీరు పాస్ అయితే 40% రావాలి 40%తో పాస్ అయితే మీకు ఎల్ఎల్బిలో సీట్ వస్తుంది ఎస్సీ ఎస్టీ కేటగిరీ వచ్చేసి మీకు 35% ఉంటుంది నార్మల్ జనరల్ కేటగిరీ వచ్చేసి 40 ఉంటుంది మీరు 40 వచ్చాయనుకోండి పర్సంటేజ్ మీరు ఈజీగా ఎల్ఎల్బిలో సీట్ వస్తుంది మీరు చేయవచ్చు 5 ఇయర్స్ కోర్స్ 3 ఇయర్స్ కోర్స్ ఉంటుంది మీరు ఏదైనా సరే బుక్ ప్రిఫర్ చేయొచ్చు ప్రీవియస్ పేపర్స్ కానీ కరెంట్ అఫేర్ కానీ మీరు యూజ్ చేసుకొని చదువుకొని ఎగ్జామ్ రాయొచ్చు అండ్ అంటే దాని తర్వాత అడ్వకేట్ ఎలా అవ్వాలని అడిగారు అడ్వకేట్ ఎలా అవ్వాలి అంటే మీరు ఎల్ఎల్బి కోర్స్ చేసిన తర్వాత ఒక బార్ కౌన్సిల్లో వెళ్ళి మీ పేరు ఎన్రోల్మెంట్ చేసుకోవాలి పేరు ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీకు ఒక లైసెన్స్ వస్తుంది లైసెన్స్ వచ్చిన తర్వాత మీరు అడ్వకేట్ అవుతారు మీరు అప్పుడు కేసు అనేది తీసుకోవచ్చు వాళ్ళని అడ్వకేట్ అంటారు అండ్ అడ్వకేట్కి లాయర్కి మధ్యలో తేడా ఏంటంటే ఎవరైతే ఎల్ఎల్బి చదువుతున్నారు ఇప్పుడు మీరు ఎల్ఎల్బి స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళని లాయర్స్ అంటారు ఎవరైతే మీరు లా గ్రాడ్యుయేట్ అయ్యి మీరు ఎన్రోల్మెంట్ చేసుకున్నారో వాళ్ళని లాయర్స్ అంటారు అండ్ ఏంటంటే మీకు ఓపెన్ యూనివర్సిటీలో లా చేయడానికి అవకాశం లేదు కానీ కొన్ని ఏంటంటే మీరు హ్యూమన్ రైట్స్ మీద కొన్ని కొన్ని ఉంటాయి వాటి మీద మీరు ఇప్పుడు నేను ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను చూడండి దాని మీద అయితే మీరు ఈజీగా ఓపెన్లో చేయవచ్చు మీకు లా గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇక్కడ ఇచ్చిన అన్ని కోర్సెస్ చేయవచ్చు ఓపెన్ యూనివర్సిటీలో అండ్ ఇలా ఈ ఓపెన్ యూనివర్సిటీలో కోర్స్ చేస్తే దానివల్ల లాభాలు కూడా ఉన్నాయి మీరు ఏదైనా కార్పొరేట్ ఆఫీస్లో వెళ్ళి కూడా జాబ్ చేయొచ్చు యాజ్ ఎ లీగల్ అడ్వైజర్గా సో మీరు ఇలాంటి ఎన్నో తెలుసుకోవడానికి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను నా ఇన్స్టాగ్రామ్ని ఎలా సపోర్ట్ చేస్తారో యూట్యూబ్ని కూడా అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్.